బస్సులో అక్కడ వచ్చిన దేవుని బిడ్డలకి ఊర్లో పెద్దలు వచ్చినారు. అలాగే ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యమైన పొడి బిడ్డలకి యేసు ప్రభు వెరట వందనాడు. దేవుడు అందరికీ దీవించిన గాక. మనం బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. మొదటి పీతరు 1:16-17 వాక్యము చదివి దాని నుండి మనం కొన్ని విషయం నేర్చుకున్నాం. తర్వాత పక్షవాదం లేకుండా ప్రతి వాడికి తీర్పు తీర్చినవాడు. అదే మనం అదే నేర్చుకున్నాడండి. ప్రతి వాడికి దేవుడు ఏం చేసుకున్నారు? తీర్పు తీర్చుకున్నారు. ఎలాగ తీర్చుకున్నారు? అది కాదండి, పక్షవాతం లేకుండా. అదేంటి, ఏం అర్థం? పక్షపాతం అంటే ఒకరికి న్యాయం ఒకరికి ఒకలాగా, ఒకరికి న్యాయం ఒకరికి అని అలాగా దేవుడు సున్నదిలు లేదు, భేదం లేదు. దేవుడు అందరికీ ఏం చేస్తున్నారు? తీర్పు తెరిచిన దేవుడు. అది పోయిన వారంలో మీకు కొన్ని విషయాలు నేను చెప్పానండి. మూడు సింహాసనం గురించి నేను చెప్పారు. ఒకటి క్రీస్తు న్యాయపీఠం, అది మన కొరకు. రెండవది నేను చెప్పారు మత్తయి సువార్త 25:31 వాక్యము, అది ఇశ్రాయేల్ ప్రజలకి ఉన్న మగిమగలన సింహాసనము, అది వారికి ఉన్నది. రెండు మూడవది ప్రకటన గ్రంథము 20:11 ధవలమైన సింహాసనము, అది పావులకి. రక్షింపబడలేను, మారు మనసు పొందలేదు. మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ పాపంలోనికి తిరిగి వెళ్ళిన వాడికి అందరికీ ఉన్న సింహాసనం. కానీ మనకు సింహాసనం కాదు, మనకున్నది న్యాయపీఠం. అదే నేను చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 5:10 చదవండి. ఎందుకనగా అంటే వినండి, ప్రతి మనిషిని ఎలాగా అంటే ఆ పదం సరిగా చదవండి. ఎలాగ చేశారు? శరీరములు నీ ఉండి జీవించినప్పుడు జరిగించిన మంచిదైనది చెడ్డదైనది. సోదరు, శరీరముతో, ఈ శరీరములు మనకి దేవుడు ఇచ్చిన ఈ శరీరంతోనే మనం జీవించినప్పుడు మంచిది కానీ చెడ్డదైనా కానీ ఏది చేసినది దానికేముంది? దేవుడు న్యాయపీఠములు మనం అందరం ప్రత్యక్షమవ్వాలి. దేవుడు బిడ్డలందరి న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవ్వాలని దేవుడు వాక్యములు చదువుతున్నారు. అది నేను చెప్పాను. దేవుడికి స్తోత్రము. అంటే మమ్మల్ని న్యాయం తీర్చిన వారు ఎవరు? అది నేను చెప్పాను. ఎవరు మమ్మల్ని న్యాయం తీర్చిన వాడు? న్యాయం తీర్చేవాడు మమ్మల్ని అందరికి, మన దేవుని బిడ్డలకి న్యాయం తీర్చిన వాడు. న్యాయం తీర్చిన వాడు ఎవరంటే యేసు క్రీస్తువే. తండ్రి ఎవరికి ఏం చేయలేదు. అది నేను యోహాను సువార్త 5 మీకు చదివించి వినిపించారు. తండ్రి ఎవరికి ఏం చేయలేదు, ఎందుకు న్యాయం తీర్చలేదు అని ఉత్తరము. ఎందుకంటే తండ్రి మన కొరకు ఏమవ్వలేదు, చనిపోవలేదు. చనిపోయిన వాడికి, బ్రతికిన వాడికి న్యాయం తీర్చడానికి యోగ్యత కలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. స్తోత్రం. లేకపోతే చనిపోయిన వాడు తిరిగి అడుగుతారు, దేవా మీరు చనిపోలేకుండా మమ్మల్ని ఏం చేస్తున్నారు? మనుషులు కదా మనం తిరిగి అడుగుతున్నారు. అందుకని దేవుడు తండ్రి ఎవరికి ఏం చేయలేదు, న్యాయం తీర్చలేదు. అన్ని న్యాయం తీర్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తువే. అప్పుడు నేను అది చెప్పుకొని వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు తండ్రి కుడిపాశములు కూర్చి ఏం చేసుకున్నారు,
విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపనం అంటే అక్కడ ఇంగ్లీష్ బైబిల్ రాయబడి అంటే అడ్డొక్కట్టుగా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు, పరలోకమున దేవుని కుటుంబాశ్రమలకు వచ్చి మన కొరకు ఏం చేస్తున్న విజ్ఞాపన చేస్తున్నారు. దేవా నా రక్తం ఇచ్చి కొన్ని బిడ్డలకి దేవుడు ఏం చేయకూడదు, చిచ్చింపబడకుండా అడిగి విడుదలిచ్చమని దేవుడి సన్నిధిలో ఇంకా కొన్ని సమయం కూడా అడిగి ఇవ్వమని దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నారు, విజ్ఞాపన చేసుకున్నారు. హలో ప్రియముల ప్రియ సంఘసనారా, మీ కొరకు తండ్రి కుడిపాశములు దేవుడు 24 గంటలు ఏం చేసుకున్నారు, విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నారు. స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ఇంకా కొన్ని దినముల తర్వాత యేసుక్రీస్తు ఆ సింహాసనాలు కూర్చిన ఆ లాయర్ గారు కొన్ని దినముల తర్వాత ఎవరవుతుంది, జడ్జ్ అయిపోతున్నారు. అప్పుడు మీకోసం విజ్ఞాపన లేదు, నీకోసం ఏమవుతుంది, తీర్పు తప్ప మరి ఏం లేదు. స్తోత్రం. ఇప్పుడు అదే అది వరకు నేను చెప్పాను. ఇంకా నీకు చెప్పినది దేవునికి స్తోత్రం కలిగిన కాక అంటే మనకు న్యాయం తీర్చిన స్థలం ఎక్కడని నేను చెప్పారు, పరలోకమని మీకు చెప్పారు. దేవుడికి అది నీ మర్చిపోలేదు అనుకున్నారు. దేవుడికి స్తోత్రం. దానికి వాక్యం కూడా నేను చెప్పారు. దేవునికి స్తోత్రం. దానికి సమయం కూడా నేను చెప్పారు. ఎప్పుడు సమయం అంటే యేసుక్రీస్తు రెండో రాకడ సమయములు మనం అందరికి ఏమవుతున్నారు, న్యాయం తీరుస్తున్నారని కూడా నేను చెప్పారు. స్తోత్రం. ఇంకా నా చెప్పబడిన మాట మీరేం చేయ వినండి, బాగా శ్రద్ధ కలిగి వినాలి. స్తోత్రం. న్యాయం తీర్చడానికి ఉన్న నియమావళి ఉంది. ఏమండి నియమావళి? స్తోత్రం. దేనికి నేను ఎలాగో న్యాయం తీర్చాలండి, అనేక నియమావళి ఉంది. ఆ నియమావళి అనుసరించి అందరికి ఏం చేస్తున్నారు, న్యాయం తీర్చుకున్నారు. ఏంటి 7 విధములున్నా నా నియమావళి ఉంది, అది నేను చెప్తున్నారు. బాగా వినండి. దేవునికి స్తోత్రం. చదవండి రోమపత్రికలకి రండి. రోమపత్రిక 2:2 చూడండి. ఆ నియమావళి మొదటి వినండి. ఎలాగైతే తీర్పు సత్యం అనుసరించి ఎలాగ తీర్పు అండి. ఇప్పుడు రోగములు మొత్తం ఏమండి అసత్యం. నేను ఇది ముందుకు ఒక ఉదాహరణ చెప్పారు. స్తోత్రం. ఇద్దరు స్నానం చేయడానికి వెళ్ళిన విషయం నేను చెప్పారు. దేవునికి స్తోత్రం. మర్చిపోలేదని అనుకున్నారు అంటే సత్యము అసత్యమేమో ఎక్కడికి వెళ్ళారు, స్నానం చేయడానికి వెళ్ళారు. స్నానం చేయడానికి ఇద్దరే అడిగారు ఎవరు ముందుకు స్నానం చేస్తున్నప్పుడు. ఏమండి అసత్యం ఏం చెప్పారు, సత్యము నీ ముందుకు వెళ్ళి స్నానం చేయమని. అప్పుడు సత్యం ఏం చేశారు, తన బట్టలన్నీ విడిచిపెట్టి ఏం చేశారు, స్నానం చేయడానికి నీటిలోకి దిగారు. దిగిన వెంటనే ఈ అసత్యం ఏం చేశారండి, సత్యం బట్టలు ధరించుకొని ఇప్పుడు లోకములన్నీ సంచరించున్నారు. సత్యం స్నానం చేసి బయటికి వచ్చినప్పుడు ఎవరి బట్టలు ఉంది అంటే, ఇప్పుడు సత్యం చెప్పినా కానీ ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే అసత్యం ఇప్పుడు లోకములన్నీ మొత్తము ఏం చేస్తున్నారు, సంచరించున్నారు స్తోత్రం కలిగిన దాకా. కానీ యేసుక్రీస్తు తీర్పు తీర్చినప్పుడు ఎలాగ ఉందో సత్యమే. ఎందుకనగా ఆయనే సత్యము, ఆయనే మార్గము. స్తోత్రం. అవి యేసుక్రీస్తు సత్యము, 2 ఆయన వాక్యము కూడా సత్యమున్న కాబట్టి నిన్ను నన్ను తీర్పు తీర్చినప్పుడు ఎలాగ తీర్పు తీర్చి సత్యమని బట్టి. అదే మొదటి నియమావళి అండి. స్తోత్రం. ఎలాగ తీర్పు సత్యం, కరెక్ట్ సత్యం. దేవునికి స్తోత్రం. అక్కడ అబద్ధము ఉంటదు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మొదటి నియమావళి ఏమంటే సత్యం అండి. సత్యం ఎన్ని రోజుల వరకు దాచిపెట్టచ్చు, 3 రోజుల వరకు. యేసు ప్రభు సత్యంగా ఉన్నవాడికి చంపేసి ఆయనకి ఏం చేసేది, 3 రోజుల వరకు ఏం చేసేది, సమాధిలో. 3వ రోజు సత్యం ఏమైంది బయటకు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజు సత్యం దాచిపెట్టిన ఎందులో ఒక రోజు సత్యం ఏమవుతుంది బయటికి వస్తుంది. అవును కదా. మోసకి ఎన్ని రోజు అమ్మ నాన్న దాచిపెట్టారు, 3 నెలల తర్వాత మోస ఏం చేశారు బయటకు వచ్చినారు. 3 నెలల వరకు కానీ 3 రోజుల వరకు నీ దాచిపెట్టేస్తూ కానీ ఒక్క దినములు సత్యం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు నిన్ను తీర్పు తీర్చినది ఎరగా సత్యమును బట్టి. స్తోత్రం. ఎవరికి ఎవరికి, మనకండే
దేవుని బిడ్డలు ఎవరు మారు మనసు పొందరో, బాప్టిజం పొందరో, నీకే. ఆరు మనసు పొందలే చర్చిలు వచ్చిన కూర్చున్న వాడికి నీకు వేరే ఉంది, అది ఇప్పుడు ఇవ్వను. నీకెప్పుడంటే నీ చచ్చిపోయిన తర్వాత, నీ ఇక్కడే వచ్చి కూర్చున్నారే చచ్చిపోయిన తర్వాత నిన్ను దేవుడు ఎక్కడనే నిలబడుతున్నారు, అంతరిక్షమతో స్తోత్రం. ఎక్కడ నిలబడతారు? గాలి లోపలికి వెళ్ళి నిలబడి నిలబడడానికి చోట లేకుండా నీ అక్కడ మోకరించి ఏడిసి దేవుడు దేవుని కుమారుడిని ఒప్పుకొని నీ అక్కడికి వెళ్తుంది నరకానికి స్తోత్రం. అందుకనే తర్వాత చెప్తానండి, దేవునికి స్తోత్రం కలిగిన కారణం. ఇప్పుడు దేవుని బిడ్డల గురించే నేను చెప్తున్నాను సోదరు. ఎవరు మారు మనిషి పొందారో, బాప్తిసం పొందారో, నీకు దేవుడు ఎలాగ తీర్పు చేస్తాడు సోదరం. ఒకటి ఆ నియమావళి నేను చెప్తే చదవని వినండి. మొదటి నియమావళి సత్యమని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తున్నారండి, తీర్పు తీర్చుతున్నారు స్తోత్రం కలిగిన కాక. రెండు రోమాపత్రిక 2:5 రెండవది ఎలాగ దేవుడు ఎలాగ తీర్పు, హలో మాట్లాడొద్దు స్తోత్రం కలిగిన కాక. ఎలాగ దేవుడు తీర్చు, న్యాయమైన తీర్పు. అక్కడ ఏం లేదు, అన్యాయం లేదు. మనమే మొదటి పీతర్లు చదివిన వాక్యం మర్చిపోకూడదు, ఆ పక్షవాది లేడు. ఒక్కడికి న్యాయం, ఒక్కడికి అన్యాయం చేయని పని కాదు. అక్కడ ఏముందండి, న్యాయం మాత్రం ఉంది. ఆయన తీర్పు తీర్చినప్పుడు దేవుని బిడ్డలకి దేవుడు తీర్పు తీర్చినప్పుడు సత్యమును బట్టి తీర్పు తీర్చది. ఒకటి రెండు న్యాయమును బట్టి తీర్పు తీర్పిస్తున్నారు. ఈ రాత్రి ఎంతమందికి అర్థం అవుతున్నారు, దేవుడు నన్ను తీర్పు తీర్చినది న్యాయంగా తీర్పు తీర్చుతున్నారు. ఇప్పుడు నీ ఎక్కడికి వెళ్తే మీ నీకేం దొరకదు, న్యాయం దొరకదు. హాస్పిటల్కి వెళ్ళండి, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, తర్వాత దేవునికి ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్తే ఏం దొరకదు. న్యాయములు కోర్టుకు వెళ్తే న్యాయానికి, న్యాయములకి అన్యాయంగా చేయన వాడు అక్కడ ఉన్నా కాబట్టి అక్కడ కూడా న్యాయం దొరకదు స్తోత్రం. ఎక్కడ కూడా మనిషికి ఏం దొరకదు, న్యాయం దొరకదు. కానీ దేవుడు న్యాయ పీడను ఎదుట నీకు మొత్తం న్యాయం దొరుకుతారమ్మా. దేవునికి స్తోత్రం. అక్కడ సత్యం ఉంది, న్యాయం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. మూడవది దేవుడు మమ్మల్ని తీర్పు తీర్చిన నియమావళి మీరు వినండి, స్తోత్రం కలిగిన గాక. 2 రోమాపత్రిక 6:10 చూడుతున్నాం. ఇప్పుడు చూడండి ఎలాగ దేవుడు తీర్చిస్తున్నారు, ప్రతి వానికి వారు వారు క్రియని చెప్పిన ఏంటంటే ఎలాంటి నీ చెయ్యిన పని, నీ చేసిన క్రియ స్తోత్రం. అంటే కొందరు అనుకున్నారు నేనేం క్రియ చేయకుండా, ఎవరు తెలియలేదండి స్తోత్రం. కానీ అలాగ కాదండి, ఈ క్రియ మొత్తం దేవుడు చూసుకున్నాం. ఒకటి అది మాత్రం కాదు, దేవుడు మాత్రం కాదు, భూమి ఆకాశం నీ చెయ్యిన మొత్తం ఏమవుతున్నారు, చూసుకున్నారు స్తోత్రం. ఆ దినములు నేను తీర్పు తీర్చినప్పుడు దేవుడు అది పుస్తకములు విప్పుతుంది, పుస్తకములు విప్పినప్పుడు నీ ప్రతి క్రియలు అక్కడ ఏం చేస్తున్నాను ప్రకాశింపబడుతుంది స్తోత్రం కలిగిన కాక. అందుకని నీ చెయ్యిన ప్రతి క్రియను బట్టి దేవుడు నిన్ను నన్ను ఏం చేసుకున్నారు, తీర్పు తీర్చున్నారు. అందుకని ఈ లోకములు జీవించినప్పుడు మంచి క్రియలు చేయండి, మంచి క్రియలు చేయండి స్తోత్రం. మంచి క్రియలు చేసి ఆ క్రియను బట్టి నీకేమవు అవుతున్నారు, దేవుడు నిన్ను తీర్పు తీర్చున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 4 ఎలాగ తీర్పు తీర్చినప్పుడు మనం చదువు రోమాపత్రిక 2:11 దేవునికి ఏం లేదు, పక్షవాదం లేకుండా సోదరు, పక్షవాదం లేకుండా తీర్పు సోదరు. అవును కదా, ఏమండి పక్షవాదం అండి, మీకు అర్థం అవ్వలేదు. డబ్బు ఉన్న వాడికి ఒకలాగా, డబ్బు లేని వాడికి ఒకలాగా, అదే పక్షవాదం మీరు అనుకున్నారు కదా. అలాగ కాదు సోదరం, ఏమండి డబ్బు ఉన్నవాడికి ఒకలాగా, డబ్బు లేని వాడికి అలాగ, ఇంకేం లేని వాడికి ఇంకొకలా. అవును కదా, నేను ఒక సినిమాకు అది అది చెప్తే మీకు అర్థమవుతున్నారు. అక్కడికి వెళ్ళారు, అక్కడ పెద్ద విందు జరుగుతున్నారు, నేను అక్కడికి వెళ్ళాను, లైన్ లైన్ కూర్చుని నేను కూడా కూర్చున్నారు. అంటే ఆడి మధ్యలో నేనే కొంచెం గెస్ట్గా ఉన్నా కాబట్టి అందరికీ ఒక్కొక్క చాప ముక్క ఇచ్చినప్పుడు నాకు రెండు ఇచ్చారు. ఏమిటారండి,
నేను చెప్పారు ఆడికి పోయిసారు వారు ఇంకెట్టిందంట తమ్ముడు అంటే దెందుకు ఇచ్చారంటే లేదండి మీ పెద్ద మనుషులు కాదు నేను చెప్పలే నీ ఇంటికి వచ్చినప్పుడు నా పెద్ద మనుషులు నేను అందరు కూర్చున్నప్పుడు పెద్ద మనుషులు కూడా అందరూ ఒకే లేదు కాదు అందుకని ఒక ముక్క నీ తీసుకొని వెళ్ళిపోమని స్తోత్రం కలిగింది అది బైబిల్ తెలిసిన వాడే అలాగే చేస్తుంది అది బైబిల్ తెలియలేని వాడు మొత్తం గబగబ తిట్టి వెళ్ళిపోవడమే స్తోత్రం ఎలాగ చేయాలి మాంసం వడ్డించడానికి చేతులు ఇస్తా తెలిసిపోతుంది ఏంటండి మాంసం వడ్డించడానికి చేతులు ఇస్తా తెలిసిపోతుంది కుటుంబస్తులు కుటుంబస్తులు కాకపోతే మెడ తొడ ఎవరు ప్రయత్నం ప్రాణాలు అందుకు ఇచ్చినప్పుడు తల్లి ఇదే చేసినప్పుడు అక్కడ కూడా చూసుకున్నారు ఎలాగ చేస్తున్నారని అక్కడ మనుషులు పర్లోపల కూర్చుకొని ఇదన్నీ చూస్తున్నారు ఎలాగని చేసుకున్నారు ప్రియులారా దేవుడి సంఘమా మనకేముండకూడదు అందరికి ఒకే రీతి ఈ వాక్యం చెప్పినప్పుడు నేను సువార్త కోసము బయటికి వచ్చాను ఎప్పుడు 83 ఎప్పుడండి 83 1983 సువార్త కోసం నేను బయటికి వచ్చినప్పుడు అంటే నాకు నేను ఒక పెద్ద పాస్టర్ కింద నేను పరిచయం చేశాను సోదరు ఆయన పెద్ద పాస్టర్ నేను చిన్న పాస్టర్ స్తోత్రం కలిగిన కాక అప్పుడు ఆయన తోడుగా పరిచయం చేసినప్పుడు మనం ఇద్దరు ఈ కుటుంబం కుటుంబము ఒక్కొక్క కుటుంబం దర్శించడానికి వెళ్ళిందండి స్తోత్రం కలిగిన కాక అలాగే వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆ స్తోత్రం నాకు టీ ఇచ్చాడు నా టీ కాదు నాకు ఒక పాత్రలు ఏమిచ్చింది స్టీల్ గ్లాసులు ఏమిచ్చింది సారీ గ్లాసులు నాకేమిచ్చారు టీ ఇచ్చారు అతనికి ఏమిచ్చారంటే పెద్ద భాషకి ఏమిటంటే స్టీల్ గ్లాసు ఇచ్చారండి నాకు ఇది చూసినప్పుడు ఒక దుఃఖం కలిగింది ఎందుకు అలాగా ఇచ్చారు ఇది ఎలాగే ఇది అతనికి ఏమి ఇచ్చారని తెలియాలని అనుకొని నేనేం చేశాను నడుమని నొప్పి వచ్చినట్టుగా నటించి నిలబడారు నిలబడి చూసినప్పుడు అతనికి పాలు నాకు స్తోత్రం అదేం చేస్తున్నారు పక్షవాద బైబిల్ ఉందండి పరిశుద్ధులకి అంటే కొరింథ పత్రికలు కొరింథ పత్రిక చదవద్దండి కొరింథ పత్రికలు స్టేఫానస్ కుటుంబము పరిశుద్ధులకి ఏం చేశారు దేవునికి స్తోత్రం పరిశుద్ధులకి పరిచర్య చేశారు ఎలాగ చేశారు పరిచర్య చేశారు ఎవరికి పరిశుద్ధుల కంటే అక్కడికి ఎక్కువ ఎక్కువ తక్కువ చేయలేదు అందరికి ఒకే రీతిగా ఇచ్చారు స్తోత్రం లేదు చెప్పండి అల్లెలు ఒక రీతి అందరికి ఒక రీతిగా ఇవ్వడానికి లేకపోతే ఆపండి మానండి అందరికి ఏకరీతిగా ఇవ్వలేకపోతే ఇవ్వడం మానండి సమస్య లేదు నీ అలాగ చెయ్యొద్దు బైబిల్ తెలిసిన వాడు అలాగ చెయ్యకూడదు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం నిన్ను నన్ను దేవుడి తీర్పు తీర్చిన నియమావళి గురించే నేను చెప్తున్నారు స్తోత్రం కలిగిన కాక ఓకే దేవునికి స్తోత్రం కలిగి 5 అదే 2:12 రోమాపత్రిక 2:12 అందరికి ఎలాగది తీర్పు ధర్మశాస్త్రం అంటే ఆమె చెప్పండి స్తోత్రం దేవుడు నీకు ఇచ్చిన ధర్మశాస్త్రము అనుసరించి నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు నాకు అది తెలియదేనని చెప్తే ఆవదు చదవలేదని చెప్తే ఆవదు అందుకే నీ చదవలేదు కాబట్టి నిన్ను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి పాస్టర్ గారు నాకు బోధన పెట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నారు వాక్యం బోధిస్తు నిన్ను పిలిచి నీ పని చేశారు అన్ని చేశారు రా తల్లి రా అయినా వచ్చి ఇలాగ పిలిచిపోయి నేను బెదమనాడు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టను ఎందుకంటే ఈ ధర్మశాస్త్రం తెలియడానికి స్తోత్రం ఎందుకని నేను చెప్పినప్పుడు నా సౌండ్ కొంచెం తక్కువ ఉన్న కాబట్టి అయ్యగారు ఏం చేశారు బాక్స్ పెట్టారు బాక్స్ పెట్టి వినిపిస్తున్నారు నీ చెవినికి
కత్తిక తగిలినట్టుగా వినిపిస్తున్నారు ధర్మశాస్త్రం. ఈరోజు సరిగా విని వెళ్ళండి, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం లెక్క నిన్ను ఏం చేస్తున్నారు? స్తోత్రం. అప్పుడు నేను చెప్తాను, అందరూ మారు మనసు లేరు, ఏసఐ గురించి తెలియలేని చాలా మంది ఉన్నారు కదా. బైబిల్ ఇక్కడికి మనకు దొరికిన ముందుకు చాలా మంది చచ్చిపోయారు కదా. ఎప్పుడు బైబిల్ దొరికినా కొన్ని సమస్యలమే, దాని ముందుకేం లేదు. ఎరగవుందండి, విభాగమేనండి. సోదరం, కీర్తనములు 19 కీర్తనం మొదటి వచనం చూడండి. 19 కీర్తనము మొదటి వచనం వినండి. అరే బైబిల్ అవసరం లేదు నీకు. ఆకాశము అంతరిక్ష ఒక పుస్తకం, ఇంకా కాక నీ మనసాక్షి నీకు ఒక పుస్తకం. మూడు పుస్తకం గురించి నది, ఒకటి ఆకాశం, అంతరిక్షం, రెండు మూడు. అంటే నేను మనస్సాక్షి స్వాత్ర కలిగింది కాక ఇదే పుస్తకం. అప్పుడు మీరు అడుగుతున్నారు ఏంటి ఆకాశం అంటే, అరే సూర్యుడు చంద్రుడికి చూసినప్పుడు నీ తెలుసుకోవాలి, ఇది సృష్టించిన ఒక దేవుడు ఉంటున్నట్టుగా నీ తెలుసుకోవాలి. ఆ దేవునికి సాగిలప్పటి ఆ దేవునికి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అదే అర్థమావలేదు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఏం కనబడింది? ఒక నక్షత్రం కనబడినప్పుడు నక్షత్రం తెలిసిన వారు ఆ నక్షత్రం చూసి యేసు ఎక్కడే ఉన్నారో అక్కడికి వచ్చి ఆరాధన చేశారు. అన్ని తెలియడానికి దేవుడు ఆకాశములందు సూర్య చంద్ర నక్షత్రములు దేవుడు సృష్టించారు. అంతరిక్షములు చూడండి, హలో అంతరిక్షం ఏంటో నీకు తెలియదు. ఇక్కడ కూర్చున్నాడు ఫ్రీ, ఏది ఊపిరి ఆక్సిజన్, ఫ్రీ ఆక్సిజన్ ఏమండి? ఆంధ్ర ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 12 తారీఖు మనకు పరిపాలన చేస్తున్నాడు. స్తోత్రం. అంటే మరి వాళ్ళ దేశంలో కరెంటు బిల్ అవుతారు. కరెంటు బిల్ మీకు ఎంత వస్తున్నారు? నాకు ఒక నెలకి 2000 వస్తున్నారు. నాకు కరెంటు బిల్ ఎంత వస్తున్నారు? కరెంటు బిల్లు చెప్పడానికి ఇక్కడ వస్తారు, అది కాదండి. సోదరం చెప్పుతున్నారు ఉదాహరణంగా 2000 కరెంటు బిల్లు. అదే విధంగా నేను తీసుకున్న ఆక్సిజన్ కూడా కరెంటు అనగా బిల్లు వస్తాయి. ఏమవుతుంది? నేను నా కిడ్నీ అమ్మాలా, నా కిడ్నీ అమ్మాలా, నా అమ్మాలా, ఏంటి అమ్మితే రుణం తీర్చేది? ఇదన్నీ ఉచితంగా. ఏది ఏది? ఆ ఆక్సిజన్ నీ దేవుడు నీకేమిస్తున్నారు? ఉచితంగా దేవుడు నీకు ఇచ్చిన కాబట్టి ఆ దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇదన్నీ అదో అదో వినండి, ఇదన్నీ చూసినప్పుడు మీ తెలుసుకోవాలి ఒక దేవుడున్నారు. స్తోత్రం కలిగిన దాక ధర్మశాస్త్రం ఇచ్చిన వాడికి ధర్మశాస్త్రం లెక్క ఏముంది? తీర్పుంది. అది మాత్రం కాక ఆకాశములు సూర్య చంద్రుడు నక్షత్రము అంతరిక్షములు ఈ మనసాక్షి నీకు ఒక పుస్తకము. మనసాక్షి లేని వాడు అదే అక్కడ కూర్చున్నారండి. చూడండి, వీలు కాదండి వెనకలన్నీ వసూలు. కుక్క ఎక్కడ కూర్చుని ఆడికేం లేదు, మనసాక్షి. జంతువులకేం లేదు, మన మనుషులకేముంది? కొందరికి కొందరికేం లేదు, కొన్ని మనుషులకి కూడా పశువులే మనసాక్షి. అది బైబిల్ ఉందండి. స్తోత్రం కలిగింది. ఆమె కొందరికేం లేదు, అయ్యో అది ఏట్ లేదు మనసాక్షి. స్తోత్రం కలిగింది. ప్రియులారా, నీ మనసాక్షి నీలో నీ ఏం చేస్తున్నావు? వాదిస్తున్నాను. నీ తప్పు చేస్తే ఆ మనసాక్షి నీకు ఎదురుగా ఏం చేస్తున్నాను? కొందరికేమైనా ఆ స్వరం వినబడను, ఆ స్వరము వినబడను. దేవునికి స్తోత్రం. మంచి మనసు కలిగిన బిడ్డలకి ఆ మనసు ఏమవుతుంది? స్తోత్రం కలిగి. ఇప్పుడు నేను ఈ ఇక్కడ కూర్చున్న నాన్నగారితో తిట్టారు, ఆడితో గొడవ ఆడిన అనుకో, అంటే అతనికి చూసినప్పుడు నా మనసాక్షి ఏమవుతుంది? బాధపడుతుంది. అయ్యో నేను అతనికి ఏం చేశారు, ఆ తిట్టారు అంటే అప్పుడు నేనే మనసాక్షి బాధపడినప్పుడు ఆ నాన్నగారు 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 అప్పయిపోతే క్షమించారని చెప్తే మంచి మనసు కలిగిన వాడే నీకు స్తోత్రం కలిగిన. అప్పుడు నేను చెప్పిన మాట మరిచిపోండి. మీకు ఎలాగా ఉందో నాకు తెలియదు, నేను చెప్తున్నారు దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు చూడండి, దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆరు ఆరామదైనా చెప్తున్నారు, మనసాక్షి గురించి చెప్తున్నారు స్తోత్రం కలిగిన కాక. రోమా పత్రిక 2:15 15 వాక్యం చూడండి. రోమా పత్రిక 2:15
అండ్ మనస్సాక్షి లెక్క నిక్కసే దేవుడు ఏం చేసిన తీర్పు ఎలాగ దేవుడు తీర్పు తెచ్చున్నారు. మనస్సాక్షి సాత్రం అపోస్తల గారిని 24:16 వాక్యం చూడండి. అపోస్తల గారిని 24:16 వాక్యం చూడండి. ఆ మనస్సాక్షి గురించి ఎక్కడెక్కడ మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలి? ఒకటి, రెండు, మూడు నేను చెప్పానండి. ఒకటి దేవుని ఎడల, రెండు మనుషుల, మూడు నేను. అప్పుడు మనుషులు ఎలాగ ఉందండి? మూడు చోట్ల కరెక్ట్ ఉండాలి. ఎలా ఉండాలండి? మొదటి చోట ఎక్కడ? దేవుని వైపు. రెండు మనుషుల, మనుషులు అంటే మన ఊర్లో ఉన్న మనుషులతో మన మనసాక్షి కరెక్ట్ గా ఉండాలి. ఓకే, మూడు మన మనసాక్షి కరెక్ట్ ఉండాలి. మూడు పక్కల క్లియర్ గా ఉండాలి. క్లియర్ గా ఉండాలి. ఒకటి దేవుని వైపు, దేవుడితో మనుషులు అందుకే. మీ ఊర్లో ఉన్న వాడితో ఎలాగ ఉందండి? మనసాక్షి క్లియర్ గా ఉండాలి. నీళ్లు తీసుకొని వచ్చినప్పుడు గొడవలు ఆడుకుంటే ఆడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పడుతుంది. ఎవరికైనా తిట్టారు ఏదైనా అంటే మన దాంట్లో లేదు. కొందరు ఎవరు ఎవరు ఇంటికి వెళ్ళి రండి, ఇంటికి వెళ్ళి తీసుకొని చెప్తున్నారు. అడగకుండా నిన్ను దేవుడు ఒక దొంగతనం. అది అదొంగతనం. నీ ఏం చేయాలి? ఇటుకలు తీసినప్పుడు ఏం చేయాలి? నేను రెండు ఇటుకలు తీస్తున్నాను. ఏం కాదు, ఇది రైల్వే కదా, ఆ తీసుకొని వచ్చిపోయింది. నిన్ను దేవుడు అవుతాడు. రైల్వే మనిషిని కడిగే ఇది నేను తీసుకోవాలి. నా పాప ఒక పూపు తీసుకున్నారు. ఒక పూపు తీసుకున్నప్పుడు కొట్టి ఆడి ఇంటికి తీసుకొని వెళ్ళి చమలం అడిగింది. సోత్రం, నీకు అర్థమైందా? వేరే ఒక మనిషి దెబ్బ కింద పడితే నేను తీసుకుంటాను. మొన్న 500 వైజాగ్ లో 500 దొరికింది. ఆ బాబుని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పడేమన్నా. అయితే ఆ డబ్బులు మనది కాదు, అది ఆ వందరు దేవుడు ఇచ్చారు. పెట్టుకుంటాడు ముట్టదు. మా సర్కిల్ ఉన్న విశ్వాసులు ఆ పోయినాడు ఎన్ని కిట్టి నేడతాడు. ఏమంటే 2001 రోడ్డు పడింది. అప్పుడు ఒక విశ్వాసం చెప్పారు, అది తీసుకోండి. వేరొక అయ్యగారు ముందు ఆదివారం చెప్పిన వాక్యం నీకు జ్ఞాపకం ఉందా? ముట్టకూడదు అన్న. అది ఇద్దరు ఏం చేయలేదు, ముట్టకుండా వెళ్ళిపోయారు. సోత్రం కలిగింది. మనమేం చేస్తున్నారు? దొరికింది జోపులు పట్టి కాలేదు దొరికింది కాబట్టి తీసుకుంటామని. నేను మనసాంటి నేను ఏం చేస్తున్నా? తెలుపు తెరుచున్నారు. వేరొక మనుషులు సమ్మయం చేయకూడదు, ముట్టకూడదు. వేరే మనుషులు సమ్మయం చేయకూడదు. ఏ వస్తువు అయినా కూడా అడగకుండా నేనే సువార్త ప్రకటించిన ఎగినవాడు. చిన్న పండుగ ఒక ముఖ తిరిగి పెట్టారు. నన్ను చూసుకుని నేనే అడగకుండా తీసాను. సోదరం కలిగిన అప్పుడు తర్వాత నేను ఒక ముక్క తీసుకున్నాను చెప్పాడు. సోదరం కలిగిన కాక చిన్న ముక్క అండి చింతపండు. దేవునికి సోదరం కలిగిన అంత మంచి మనసాక్షిగా జీవించండి దేవుడు పెట్టినారా. సోదరం కలిగిన కాక అది నీకు దేవుడితో మనుషులతో మంచి మనస్సాక్షి. మనం ఒకటికి నేను అడిగారు, ఎవరు రాయగడికి ఎలాగ, రాయగడికి మా ఇంటికి ఎలాగ వచ్చారా? ట్రైన్ టికెట్ తీసారా? నేను అజిత్ విక్రమపురం స్వార్థమే ఇది వాళ్ళ వాక్య పరిచయం చేసి ఓ పరిగెత్తి వచ్చినప్పుడు ట్రైన్ ఏం చేశారు? మనం ఇద్దరు ఎక్కారు. ఎక్కినప్పుడు ఏమైంది దేవుడికి స్వార్థం. మనం ఏం చేశారు? నెక్స్ట్ స్టోప్ లో వచ్చి బండి కొన్ని సమయం ఆగినప్పుడు నేను చెప్పి ఎల్లరో పరిగెట్టి టికెట్ తీసుకుంటారు. అంటే టికెట్ తీసుకొని వచ్చి బండిని కూర్చి రాయగడకు వచ్చారు. ఎవరికి ఎవరు మమ్మల్ని అడగడానికి రాలేదు. టీటు రాత్రి రాత్రి ఎవరు రాలేదు. కానీ నన్ను అడిగిన వాడు పైన ఉన్నవారు, నన్ను అడిగిన వాడు పైన ఉన్నారు. దేవుడు పైన ఉన్న కాబట్టి మంచి మనసాక్షితో నడవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సోత్రం కలిగింది. ఒకవేళ నా భార్యతో తిట్టిన అనుకో, ఆడికి నా క్షమాపణ అడుగుతుంది. నా కొడుకులతో తిట్టిన అనుకో, నా క్షమాపణ అడుగుతుంది. ఎందుకంటే ఆరితోని కూడా నా మనసు కరెక్ట్ ఉండాలి. నా భార్య చనిపోయండి సోదరం, చనిపోయింది. చనిపోయారు లోక ప్రజలు, కానీ నా మనసులో ఉండి ఏమవలేదు. సదుపరి సోదరం కలిగిన సోత్రం అలెలుయ్యా. మనం ఏం చేశారు? ఇంటిలో ఎప్పుడు కూడా గొడవలు ఆడి అన్నం తిన్నకుండా పడకలేదండి. గొడవ ఆడి అన్నం తిన్న పడుకోలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడు కూడా
స్తోత్ర నేను రాయగడ ఏరియలు ఉంటే, రాయగడలేదు ఏరియలు ఉంటే నేను వచ్చిన తర్వాత ఆడంట అన్నది అంటావు. మీరంటే ఎలాగంటే ఆడొస్తాడు, అది లేకపోతే గబగబ తినడమే. స్తోత్రం కలిగింది కాక మంచి భారీ అడగ కాదండి, స్తోత్రం కలిగింది కాక. ఐదారు వచ్చిన అంటే ధోని పాస్ట్ వచ్చిన తర్వాత పిల్లలకి అందరికి పెట్టుతుంది, కానీ భార్య తినలేదు. దేవునికి స్తోత్రం, నేను వచ్చిన తర్వాత నా తోడుగా ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? స్తోత్రం కలిగింది కాక. ఇంకా నేను ఇంటికి, నా సొంత ఇంటికి అమ్మ ఉంది, చెల్లి ఉంది, వారి ఇంటికి వెళ్తే నేను లేట్గా వచ్చిననుకో, వారికి మా భార్యకి అన్నం పెట్టుతుంది. స్తోత్రం పెట్టి ఆడు తినేసి అక్కడ కొంచెం నేను వచ్చి తినడానికి కూర్చున్నప్పుడు నేను నా భార్యకి అడుగుతాను, మీ అన్నం తిన్నిందా? నా ఇంటికి వచ్చి నేను అడగాల, అది నా బాధ్యత. స్తోత్రం కలిగింది. నీ చెప్పిన నీకు అర్థమైందో లేదో తెలియదండి. మంచి మనస్సాక్షిగా జీవించండి. ఒకటి దేవుని వైపు, రెండు మనిషిని బట్టి, మూడు వ్యక్తిగతంగా నీ మనస్సాక్షి క్లియర్ ఉండే ఉంటే గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకని ఏం చేయాలి? మనస్సాక్షి, మంచి మనస్సాక్షిగా జీవించండి. ఎలాగ ఉండాలి? అది మంచి మనస్సాక్షిగా జీవించండి. స్తోత్రం కలిగిన మీరందరూ పనిచేసి వచ్చారు కదా, సమయం పోతున్నారు. స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఏడు ఏడు ఎలాగ తీర్పండి మీరు ఏడామదే ఏమండి? స్తోత్రం. రోమపత్రిక, రోమపత్రిక రెండవ అధ్యాయం 15-16 వచనం చూడండి. దేవుడు దాని సువార్త ప్రకారంగా అంటే ఎలాగ తీర్పు తెరే? సువార్త అంటే ద బైబిల్. ఎలాగ తీర్పు తీర్చింది? బైబిల్, ద బుక్ ఆఫ్ ద బైబిల్. హల్లెలూయా. దేవుడు దేవుని బిడ్డలకి తీర్పు తీర్చిన నియమావళి గురించి నేను చెప్తున్నారు. బైబిల్ అనుసరించి దీవించండి. అంటే దేవుడు బిడ్డలు చెప్తున్నారు ఈ బైబిల్ ఉందండి, ఇది కరెక్ట్ కాదు, ఏదో ఎవరెవరో ట్రాన్స్లేట్ చేయదు, తప్పు లేదు, ఒరిజినల్ ఇక్కడ అక్కడ ఉంది, ఒరిజినల్ ఎక్కడ ఉంది? అందుకని ఇక్కడ అక్కడ తప్పు అది ఇక్కడ ఏమవచ్చు, ట్రాన్స్లేట్లు ఏమవుతున్నారు, తప్పు అవ్వచ్చు. కానీ పైన ఉన్న పుస్తకం ఏమిటి? అదే 119 కీర్తన మళ్ళీ రాయబడి ఉంది. దేవుడా నీ సుమగా దేవు, నీ ఆ దేవునికి స్తోత్ర, నీ వాక్యం ఎక్కడ ఉంది? పరలోకములు ఉన్నావు. స్తోత్రం కలిగిన గాక చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనే తీర్పు తీర్చిన నియమావళి చెప్పారు. ఒకసారి చెప్పండి. ఒకటి సత్యం, రెండు న్యాయం, మూడు పక్షపాతలు, నాలుగు ధర్మశర, ఐదు మనసాక్షి, ఆరు ఆరు మనస. నేనందరూ తప్పు చేస్తారు. ఒకటి క్రియను బట్టి, ఏడు స్వార్థను బట్టి. స్తోత్రం లేదు చెప్పండి గట్టిగా. అర్థమైనట్టుగా నేను అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంకా రోమపత్రికలకి రండి, రోమపత్రికలకి రండి. అది కూడా చెప్పిన మాట ముగుస్తున్నా. రోమపత్రిక 14:10-13 రోమపత్రిక 10:14-13 అయితే హలో ఎక్కడ మనమందరం అంటే చెప్పండి. మనమందరం చెప్పిన అర్థం ఏమండి? శ్రోత్రం మనమందరు అందరంటే జోడి పాస్ వస్తుంది, శ్రోత్ర జూలీ వస్తుంది, హలో ప్రభా పాస్ వస్తుంది, సునిదమ్మ వస్తుంది, బాప్టిస్ట్ పొందిన అందరు ఎక్కడ రావాలి? ఎక్కడ? దేవుడు నాయ పీఠం ఎదుట మనమందరు రావాలి. దేవుడు మారు మనసు పొందరు, బాప్టిస్ట్ పొందిండు, వారందరూ ఎక్కడికి రావాలి? నాయ పీఠం ఎదుట రావాలి. స్తోత్రం కలిగిన ఒకటి, మనమందరు రావాలి. రెండు 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 చదవు మా
ఒకటి నామే మనమందరు, రెండు దేవుని న్యాయపీఠము ఎదుట, మూడు మూడు ఏమంటే మనమందరు అక్కడ ఏం చేయాలి, నిలబడాలి. ఏం చేయాలి? కూర్చడానికి లేదు. ఇప్పుడు ఇప్పుడు కూర్చడానికి నీకు సమయం ఉంది, కానీ న్యాయపీఠం ఎదుట నీకేం లేదు. కూర్చడానికి మనం పౌలు గారు రావాలి, పేతురు గారు, యోహాను గారు రావాలి, నేను రావాలి, మీరు రావాలి, మనమందరూ వాళ్ళందరూ నిలబడినట్టుగా మనం కూడా ఏం చేయాలి? అక్కడ నిలబడి ఎక్కడ దేవుడు న్యాయపీఠం ఎదుట రక్షణ పొంది, మారు మనిషి పొంది, బాప్తిస్మం పొందిన దేవుడు సంఘ బిడ్డలందరూ ఏం చేయాలి? రావాలి, నిలబడాలి. సూత్రం కలిగిన సూత్రం కలిగిన